చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెల్కమ్ టు క్యూబ్ టీవీ ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో మరి అతి పెద్ద దేశము చైనా ఆ తర్వాత దేశము భారతదేశం కానీ ఇప్పుడు భారతదేశ జనాభా చైనాను మించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో చైనా ఒక కొత్త నిర్ణయాన్ని సంచలన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు ఈ నిర్ణయాన్ని తీసుకుంది యుక్త వయసులో ఉన్న ఎవరైనా కూడా పిల్లలు కనేందుకు అవకాశాన్ని కల్పించింది భారతదేశ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో చైనా జనాభాను కూడా పెంచుకునేందుకు ఈ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్తున్నారు యుక్త వయసులో ఉన్న వారు ఎవరైనా కానీ పిల్లలు కనాలంటే సాధారణంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ ఇప్పుడు అవకాశం లేదు యుక్త వయసులో ఉన్న ప్రతి ఒక్కరు పెళ్ళిళ్ళు చేసుకోకుండానే పిల్లలు కనే అవకాశాన్ని కల్పించింది అక్కడే ప్రభుత్వం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కడైనా ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోలేదు కానీ చైనా తీసుకుంది కేవలం భారతదేశంలో జనాభా పెరుగుతున్న ఈ సందర్భంలోనే చైనా తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది ఎందుకంటే యుక్త వయసులో ఉన్న వారందరూ కూడా ఇకపైన పెళ్ళిళ్ళు కాకుండానే మరి పిల్లలను కనవచ్చు అందుకు సంబంధించి అక్కడున్న స్థానిక అధికారులను సంప్రదిస్తే ఆ వివరాలను కూడా తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా తమ జనాభాను పెంపొందించుకునేందుకు లేదంటే పెంచుకునేందుకు అవకాశం ఉంది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా చైనాలో ఉంది ఆ తర్వాత భారతదేశంలో ఉంది భారతదేశ జనాభా చైనాను మించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే అంచనాలు వేస్తున్న చైనా ఈ కొత్త నిర్ణయాన్ని తీ తీసుకుంది ఇది సంచలన నిర్ణయము దేశంలో ఎక్కడ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లలు కన్నా కూడా వారిని బ్రతకనిచ్చే అవకాశం లేదు వారిపైన ఒక చిన్న చూపు ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వమే దగ్గరుండి వా పిల్లలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వం చేయతాన్నిస్తుంది అని చెప్పేసి ఈ ఈ నిర్ణయం వెనుకాల వారు తీసుకున్న నిర్ణయం కావచ్చు ఈ చట్టం వెనుకలో వారు చెప్పగానే స్పష్టంగా చెప్తున్నారు అందుకు సంబంధించి ప్రతి ఒక్కరు యువతి యువకులు ఎవరైనా కూడా పిల్లల్ని కళాని కనాలి అనుకుంటే వారికి సంబంధించి పూర్తి వివరాలు తమకు అందించాలి అంతేకాకుండా వారికి పుట్టిన బిడ్డలను కూడా ప్రభుత్వమే అండగా ఉంటుంది వారికి అవలసిన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు సహాయం చేస్తుంది అని చెప్పేసి ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఈ కొత్త చట్టం వెనుక ఏముంది అని మనకు తెలియదు కానీ ఈ చట్టం ద్వారా జనాభాను పెంచుకునేందుకు చైనా దృష్టి సాధించింది ప్రత్యేకంగా మనం చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వస్తువును తయారు చేసిన దానికి గంటల్లో క్షణాల్లో అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరితో అందుపుచ్చుకొని వారు డూప్లికేట్ తయారు చేస్తుంటారు అందులో భాగంగానే వారు ప్రపంచ మార్కెట్ను కూడా శాసిస్తున్నారు ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్గా ఉన్న చైనా ఇప్పుడు జనాభాను వృద్ధి చేసుకొని అదే నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది